తూర్పు లద్దాఖ్లో గల గాల్వాన్ లోయలో సోమవారం రాత్రి భారత్ బలగాలపై దొంగ దెబ్బతీసి 20 మంది భారత సైనికుల అమరవీరులు అవడానికి కారణమైన చైనా దురాగతాలపై పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో వివిధ వర్గాల ప్రజలు అభిప్రాయాలను ఒకసారి చూద్దాం. చైనా ప్రపంచంలో ఏకాక అవడం, చైనాకి వాణిజ్యపరంగా కూడా ఈరోజు దెబ్బతినే పరిస్థితి రావడం, ఈ పరిస్థితులు అన్నింటినీ కూడా తప్పెత్తడం కోసమే చైనా ఈ దాడి చేసింది. ఎందుకంటే ఆ యొక్క ఆలోచన విధానం ప్రపంచాన్ని తప్పించి ఈ చైనా దాడితోటి ఆ కరోనా వైరస్ ఆర్థిక మూలాలు దెబ్బతీసే విధానాలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగమే ఈ దాడిది. అలాగే అటు తైవాన్ కానీ ఫిలిప్పీన్స్ కానీ చైనా చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలన్నింటినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకుని ప్రపంచ దేశాల్లో ఆధిక్యతను సాధించాలని చెప్పిన తన ప్రయత్నాన్ని తిప్పికొడడంలో భారత ప్రధాని మోడీ ఎంతో సమర్థవంతమైన నాయకుడు. ఎట్టి బజెట్ తిప్పికొడతారు దానికి ఈరోజు రష్యా కానీ ఇండియా కానీ అలాగే అమెరికా కానీ ఇవాళంటూ యుద్ధం స్టార్ట్ అయితే అన్నీ కూడా ఒకటయ్యి ప్రపంచంలో చైనా ఏకాయి కావడం. హ్యూమన్ రైట్స్ మిషన్ తరఫు నుంచి మేము దృఢంగా ఖండిస్తున్నాం. దాని ప్రతిపక్ష చర్య మన భారతదేశం తీసుకుంటుందని మేము భావిస్తున్నాం. దీన్ని భారతదేశాన్ని మేమందరం కూడా నైతికంగా మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం. జై భారత్. మన జరిగిన చైనా యుద్ధం మనం తీసుకుంటే అది చాలా అమానుషమైన చర్య కదా, మనం తీసుకోవాలి. ఇలాంటి కరోనా ఉన్న టైంలో కూడా అలాంటి పనులు చేయడం వల్ల చాలా బాధాకరమది. ప్రధాని మోడీ గారు దీని గురించి చాలా మంచి చర్య తీసుకుంటారు. అంటే ఈ కరోనా నేపథ్యంలో యుద్ధం చేయడం కూడా అంత మంచిది కాదు అనేసి వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తే వాళ్ళకి ఇది బాగుంటుందని చెప్పేసి మనకు కూడా బాగుంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటాం. అంటే కళ్ళం సంతోష్ బాబు గారు ఆత్మకి సిఎన్సీఆర్ కూరాలని, అదేవిధంగా ఆ చైనా ఏదైతే ఉందో అది చేసిన ఆ చర్యలు ఖండిస్తూ భారతదేశం మోడీ గారు తీసుకున్న నిర్ణయం కూడా సరైనదని యావత్ భారతదేశం కూడా అందరం కూడా ఆయన విషయాలు ఉండి ఆయన తీసుకున్న ప్రతి చర్యలను మేము పాల్పంచుకుంటామని, అవసరమైతే మేము కూడా యుద్ధానికి సిద్ధమేనని ఈ విధంగా అందరికీ తెలియజేస్తున్నాం. యుద్ధం ప్రకటిస్తే ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపే ఉన్నాయి. చైనా ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం యుద్ధం ప్రకటించిందంటే చైనా మ్యాప్లోనే ఉండదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చేసిన దాడిని మన భారతీయులందరూ ఖండిస్తున్నారు. సైనికుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.